Hummus Paneer Sandwich. So, paneer, manaku telusindi. And what is this hummus anukuntunara? So, hummus anedi oka separate paste andi, basically bread spread laantidi. Daniki oka separate process untundi. So, adi and paneer combination tho nenu sandwich cheyabothunnanu. So, munduga kabuli senagalu nanabetti udikinchukoni pettukovali. వేరుశనగ పప్పు అంటే పల్లీలు కూడా కొంచెం నానబెట్టుకుని పెట్టుకోవాలి. సో మిగతాదంతా కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే, ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని అందులో పల్లీలు, నానబెట్టుకున్న పల్లీలు, ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, నువ్వులు. ఆహా, ఏమైనా ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు నేను చేసినటువంటి ఈ పేస్ట్లో చాలా చాలా హెల్దీగా ఉన్నాయి అన్నీ కూడా. ఇందులో శనగలు తీసుకున్న పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి హెల్త్కి. సో చాలా హెల్దీ పేస్ట్ అనమాట ఇప్పుడు నేను చేసేది, విచ్ ఇస్ కాల్డ్ హమ్మాస్ పేస్ట్. అయితే ఇందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి మనం. ఓకే, ఈ పేస్ట్ ఒకవేళ చేసుకొని మీకు మిగిలిపోయినా కూడా వేరే వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు ఉప్పు యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనకు తొందరగా కూడా పాడవ్వదు. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. సో బ్రెడ్ స్ప్రెడ్కి అనువుగా చేసుకోవాలండి. సో దాని పరంగా మనం చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో శనగలు అవన్నీ ఉన్నాయి, అండ్ దట్టు మనం బ్రెడ్ స్ప్రెడ్ కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫైన్గానే చేసుకోవాలి. ఘుమఘుమలాడే స్మెల్. చూసారా, భలే అయిందండి స్ప్రెడ్. స్ప్రెడ్ అంటే ఇది ఇంచుమించు మనకు ఒక పేస్ట్ లాగా, పచ్చళ్ళలాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్యాన్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ పోసుకుందాం. కొంచెం నూనె, కొంచెం నూనె వేసుకొని, ఇప్పుడు మనం పనీర్ అన్నాం కాబట్టి సో పనీర్ని కాస్త వేయించుకుంటున్నాను నేను. సో పనీర్ ఏంటంటే మనకి శాండ్విచ్లో అంటే ఇది మనం ఈ తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్లో చక్కగా అమరాలి కాబట్టి దాన్ని ముక్కలుగా ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని లైట్గా నేను ఇలా మ్యాష్ చేసి వేసేస్తున్నాను. సో మ్యాష్ చేసి వేసేస్తే ఏంటంటే మనకి చక్కగా స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పాను కదా ఈ పలానా ఈ హమ్మాస్ స్ప్రెడ్ అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక పేస్ట్. సో ఆ పేస్ట్ని మీరు వేరే కూరల్లో అలాగే వేరే వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఓకే, సో మనకేం వేస్ట్ అయిపోదు. హ్యాపీగా మీరు ఏదైనా కూరలు అవి చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో పనీర్ వేసేసుకున్నాము. పనీర్ని అలా లైట్గా రోస్ట్ చేయాలి. సో అందులో కాస్త కారం. సో కాస్త కారము, కాస్త ఉప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, చివరిగా కొత్తిమీర. అండ్ ఇదేంటంటే మనకు ఒక స్టఫింగ్ లాగానే వాడుతున్నాం కాబట్టి శాండ్విచ్కి ఎప్పుడు కూడా బాగా ఏం రోస్ట్ అయిపోనక్కర్లేదు. ఇంత పచ్చిగా ఉంటే శాండ్విచ్కి అంత అందం, ఇంత టేస్ట్ కూడా.
సో అందుకు మనం లైట్గానే దీన్ని వదిలేస్తున్నామండి ఇలా. సో ఉల్లిపాయలు అది వేసుకొని చేసుకుంటున్నాము. అండ్ ఇంకో చిన్న ప్రాసెస్ ఉందండి దీంట్లో, చాలా అంటే ఇది ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది అలా పచ్చిగా ఉండకుండా కాస్త దానికి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ అలా పచ్చిగా యాడ్ చేయకుండా కాస్త వేడి చేసి వేయాలని కాస్త ఆయిల్ వేడి చేస్తున్నాను. సో దట్ ఆ పేస్ట్లోకి యాడ్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ కూడా కాస్త వేడై ఉంటే బాగుంటుంది కదా, ఎంతైనా టేస్ట్ అందుకనమాట. సో ఇది కూడా కాస్త ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు. అండ్ ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ఈ ఆయిల్ని మనము ఈ హమ్మాస్ పేస్ట్లో వేసేసుకుందాం. సో మనకి బ్రెడ్ స్లైసెస్ రెడీగా ఉన్నాయి, హమ్మాస్ పేస్ట్ రెడీగా ఉంది, దాంట్లో స్టఫ్ చేయాల్సిన ఈ పనీర్ కూడా రెడీగా ఉంది. ఆ తర్వాత ఏంటి, శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడమే. సో ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను చెప్తాను. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. సో ఇలా వేడైన ఆయిల్ని మనము ఈ హమ్మాస్ పేస్ట్లో వేసేసుకున్నాం కదా, నేను ఒకసారి బాగా కలుపుతానండి. అండ్ ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవుతుంది. పనీర్ ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడే టీవీ ఆన్ చేసిన వాళ్ళకి ఏంటి పనీర్ అంటారా చెప్పను, రీక్యాప్లో చూసుకోండి. ఓకే, సో బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాను ఎప్పుడు కూడా నేను, ఐ విల్ టేక్ బ్రౌన్ బ్రెడ్. సో ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ని అలా ఉంచి దాని మీద మనం తయారు చేసుకున్న ఈ హమ్మాస్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ఓకే, మనం తయారు చేసుకున్న ఈ పనీర్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అలా స్టఫ్ చేసేసుకుంటే ఎస్. సో దాంట్లో కొంచెం నిమ్మరసం అలా స్ప్రెడ్ చేయాలి, చేసుకుని ఇంకొక శాండ్విచ్ స్లైస్ ఏదైతే ఉందో దాన్ని దాని మీద ఇలా ఉంచేసేయాలి. ఓకే, దీన్ని ఇక టోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే అందులో ఉన్నవన్నీ ఆల్రెడీ టోస్ట్ అయిపోయినవే కాబట్టి. సో జస్ట్ బ్రెడ్ మాత్రమే ఇలా పచ్చిగా ఉంది. కావాలంటే ఈ బ్రెడ్ స్లైస్ కూడా మీరు లైట్గా అలా అటు ఇటు రోస్ట్ చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు, యాక్చువల్గా అవసరం లేదు. సో ఇలా మన పనీర్ హమ్మా శాండ్విచ్ చాలా అందంగా సూపర్గా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయినట్టే. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హమ్మాస్ పనీర్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, కాబూలీ శనగలు 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, ఉప్పు తగినంత, బ్రౌన్ బ్రెడ్ 2 స్లైసులు, పనీర్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న పల్లీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. హమ్మాస్ పనీర్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం, ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న పల్లీలు, ఉడికించుకున్న కాబూలీ శనగలు వేసి అందులో కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, నువ్వులు, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుని పేస్టా తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేసుకుని కాస్త వేడైన తర్వాత హమాస్ పేస్ట్ లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో కొంచెం నూనె వేసుకుని పనీర్ మ్యాష్ చేసి కాస్త వేయించి అందులో కొంచెం కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. చివరిగా బ్రెడ్ స్లైసెస్ పై హమ్మాస్ పేస్ట్ అప్లై చేసి పనీర్ మిశ్రమాన్ని పైన అమర్చి నిమ్మరసం చల్లుకొని మరో బ్రెడ్ స్లైస్ ని అమర్చి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హమ్మాస్ పనీర్ శాండ్విచ్ రెడీ.